మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం సినిమా గురించి హీరో నాని గురించి డైరెక్టర్ ఇంద్రకంఠ గారి గురించి కృష్ణారెడ్డి గారు చాలా బాగా చెప్పారు మీ మనసులో ఉన్న మాటలన్నీ చెప్పారు సో నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే మా ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్ గారి గురించి ఆయన ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పరిశ్రమలో ఉన్నారు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ఈ మధ్య మనం న్యూస్లో బాగా విన్నాం ఇన్ని సంవత్సరాలైనా బాలకృష్ణ గారు వందో సినిమా చేస్తున్నా మళ్ళీ ఆ స్పిరిట్ అంటే ఆదిత్య త్రీ సిక్స్ నైన్లో ఉన్నటువంటి ఆ పవర్ని గుర్తు చేసుకుని అలాంటి ఒక గొప్ప సినిమా చేయాలని ఆలోచన చేశారు చూడండి అది ఒక ప్రొడ్యూసర్ గొప్పదనం సినిమా గొప్పదనం అలాంటి మంచి సినిమా తీసినప్పుడు ఎలాంటి ఉత్సాహంతో నిబద్ధతతోటి ఉన్నారు కృష్ణప్రసాద్ గారు ఈ రోజుకి అలాగే ఉన్నారు అందుకనే ఇంత లేటెస్ట్ కాన్సెప్ట్ తీసుకుని నేను ఆయన ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు ప్రొడ్యూసర్గా కేవలం నేను ఫైనాన్స్ సైడ్ చూసుకుంటే సరిపోతుంది అనుకునే వ్యక్తి కాదు కథ సెలక్షన్ దగ్గర నుంచి టెక్నీషియన్ సెలక్షన్ దగ్గర నుంచి ఆర్టిస్టుల సెలక్షన్ దగ్గర నుంచి అన్ని విషయాల్లోని కూడా పరిపూర్ణంగా అవగాహనతోటి ఆలోచనతోటి ఎవరికి ఎలాంటి స్వేచ్ఛను ఇస్తూ తనకు కావాల్సిన కా కావాల్సిన క్వాలిటీ రాబట్టుకునేటటువంటి వ్యక్తి కృష్ణప్రసాద్ గారు శాంపిల్గా ఇప్పుడు ఈ స్టేజ్ మీద చూసాం మనం మణిశర్మ గారితో ఆయన ఫుల్ ఆర్కెస్ట్రా లైవ్ ఆర్కెస్ట్రా మనం చాలా రోజులు ఇలాంటి ఆడియో ఫంక్షన్లో ఒక లైవ్ ఆర్కెస్ట్రాని చూసి ఇంత మంచి ఫుల్ ప్లెజ్డ్ ఆర్కెస్ట్రాతోటి మనల్ని అరగంట సేపు అలరించారు మణిశర్మ గారు అలాంటి మణిశర్మ గారి దగ్గర నుంచి ఈ సినిమాలో అద్భుతమైన మ్యూజిక్ రాబట్టుకున్నారు ఈ సినిమా నానికి భలే భలే మగాడబోయ్ సినిమా కంటే చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ